మోడీ పాలనలో దేశాభివృద్ధి సూచి పెరిగిందని దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సంపర్క్ సే సమర్థంలో భాగంగా గురువారం దుబ్బాకకు చెందిన ప్రముఖ న్యాయవాది బిఎస్ బసవరాజును మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే కలిశారు. ప్రధాని నరేంద్ర మోడీ 9 ఏండ్ల సుపరిపాలన గురించి వివరించి ప్రత్యేక పుస్తకాన్ని అందించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలియజేశారు. దుబ్బాక పట్టణంలోని పలు వార్డులలో ఎమ్మెల్యే పర్యటించారు. మొత్తం దేశం మొత్తం మీద ఎంత మంది ఏంది అనేది అక్కడ రండి. పరిపాలన పేదల సంక్షేమం దీనికి సంబంధించినటువంటి పుస్తకాలు ఇవి. ఇలాంటి ప్రముఖులను కలిసి ఇస్తే మీరు ఇంకో నాలుగు చెప్తారనే ఉద్దేశంతో టీవీ పెట్టేసి ఎంతమంది కట్టి జనధన ఖాతాలు ఇచ్చిన ఎంతమందికి ఇచ్చిన ఉద్దేశం ఇది చిన్నది పాకెట్ డైరీ లాగా తెలుగు పుస్తకం ఇదేమో ఇంగ్లీష్ పుస్తకం దీంట్లో మొత్తం డీటెయిల్ ఉంటుంది. ఒక్కొక్క పేజీ సమర్థనలో భాగంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది డాక్టర్లు న్యాయవాదులు మేధావులు జర్నలిస్టు మిత్రుల్ని కలిసి 9 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో జరిగినటువంటి సేవ సుపరిపాలన పేద వర్గాల ప్రజల యొక్క సంక్షేమం అనేటువంటి అంశాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని భారత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఈ సమాజంలో విఘ్నులైనటువంటి పెద్దలకు అందజేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల సంపర్క్ సే సమర్థన్ మేము వారిని కలిసి వారి మద్దతును కోరి భారత ప్రభుత్వం చేసినటువంటి పనులని వారికి విడమరిచి చెప్పినప్పుడు సమాజంలో మేధావి వర్గంగా ఉన్నటువంటి న్యాయవాదులు డాక్టర్లు జర్నలిస్ట్ మిత్రులు వివిధ వర్గాల లోపల గొప్పగా ఎదిగినటువంటి వ్యాపార వాణిజ్య రంగాల్లోని పుర ప్రముఖుల్ని కలిసి సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమంలో భాగంగా వారిని కలవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక పట్టణంలో 5 పుర ప్రముఖుల్ని కలిసి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాన్ని వివరించడం జరిగింది. ప్రజల నుంచి మేధావుల నుంచి విశ్లేషకుల నుంచి సమర్థన కోరుతూ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గంలో అపూర్వమైనటువంటి స్పందన లభిస్తుంది. ఆదరించినటువంటి విఘ్నులైనటువంటి పెద్దలకి శిరస్సు వంచి నమస్సమంజలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్.